అల్హమ్దులిల్లాహి వహ్ద వస్సలాతు వస్సలాం అలా మల్లా నబియ్య బాద నబీనా ముహమ్మద్ వఅలా ఆలిహి వసహ్బిహి వమన్ హితదా బిహుదా. ప్రేవీక్షకులార్, వరాల వసంతం రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి మహితోక్తులు. ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం హజరత్ అబూదర్ గిఫారి రజియల్లాహు అనుహు గారికి 7 బ్రహ్మాండమైన హితవులు ఆయన చేశారు. ఆ హితవుల్లో ప్రథమమైన హితవు ఏమిటంటే, స్వయంగా ఆయన సెలవిస్తున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం నాకు ఉపదేశించిన తొలి విషయం, నేను నిరుపేదలని ప్రేమించాలని, వారి సాంగత్యాన్ని అలవర్చుకోవాలని. నిరుపేదలతోటి మనం ఉండడం వల్ల మన దగ్గర స్థూమత ఉంటే మనం వారికి సహాయం చేస్తాము, లేదు అంటే వారితో ఉండడం వల్ల మనలో కృతజ్ఞత భావం అనేది చోటు చేసుకుంటుంది. రెండవ విషయం, ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వారు అన్నారు, నువ్వు నీకన్నా ప్రాపంచిక విషయంలో క్రింది స్థాయిలో ఉన్న వ్యక్తిని చూడు, పై స్థాయిలో ఉన్న వ్యక్తిని చూడకు అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకంటే మనకన్నా క్రింది స్థాయి, క్రింది యొక్క తక్కువ సౌకర్యాలతో జీవించే వ్యక్తిని మనం చూస్తే మనకు కృతజ్ఞత భావం కలుగుతుంది. ఎక్కువ సౌకర్యాలు, ఎక్కువ ఆడంబరాలతో బతికే వ్యక్తిని మనం చూసినట్లయితే ఈర్ష్య కలుగుతుంది, అసూయ పుడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, బంధుత్వ సంబంధాలను బలపరచాలి. బంధుత్వ సంబంధాలు చాలా ప్రాధాన్యత దీనికి ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బంధుప్రీతి అంటే వారు కలుపుకొని వెళుతున్నారు కనుక నువ్వు కూడా కలుపుకొని వెళ్ళడం కాదు, వారు తెగతెంపులు చేసుకుని వెళుతున్నా నువ్వు మాత్రం వారిని కలిపే ప్రయత్నం చెయ్యడమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే బంధుప్రీతి సైతం అల్లాహతో చేసుకున్న విన్నపం ఏమిటంటే, ఓ అల్లాహ్, నన్ను కలిపి ఉంచిన వాడిని అంటే బలపరిచిన వాడిని నువ్వు బలపరచు, నన్ను ఎవరైతే బలహీనపరుస్తారో నువ్వు కూడా వారిని బలహీనపరచు అని బంధుప్రీతి కోరుకోరుగా అల్లాహ్ సుబ్హానహు తలా నీ యొక్క మాటను నేను నిలబెడతానని అల్లాహ్ వాగ్దానం కూడా చేశాడు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన మరో హితం ఏంటంటే, నువ్వు ఏ వస్తువుని ఎవరితోనూ అడగకు. కనుక ఇక్కడ మనం గమనించాలి, మనకు అత్యవసరమైతే తప్ప ఎవరి నుండి ఎలాంటి యొక్క సహాయం మనం తీసుకోకూడదు. నిజంగా చాలా చిన్న అవసరం ఏర్పడినా, చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట మనం గమనించినట్లయితే, మీరు అల్లాహ్తో వేడుకోవాలంటే, కోరుకోవాలంటే జన్నతుల్ ఫిర్దౌసుల్ ఆలాను కోరుకోవడంలో కూడా సందేహించకండి. ఒకవేళ మీ చెప్పు తెగిపోయినట్లయితే ఆ చెప్పుని సరిచేయమని కోరడంలో కూడా మీకు సందేహం కలగకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఏ విషయంలోనైనా సరే ముందు అల్లాహ్ను మనం సంప్రదించాలి, ఆ తర్వాత అవసరం అనిపిస్తే మనం ఒకరి సహాయాన్ని కోరచ్చు. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన యొక్క మరో బ్రహ్మాండమైన హితవు ఏమిటంటే, నువ్వు సత్యమే పలుకు, ఆ సత్యం ఎంత చేదుగా ఉన్నా సరే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించిన మరో విషయం ఏమిటంటే, ధర్మ విషయంలో, న్యాయం విషయంలో ఎవ్వరి నిందని నువ్వు ఖాతరు చెయ్యకు, అల్లాహుకు భయపడు, ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడమే కాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎక్కువ శాతం లా హౌల వలా కువత ఇల్లా బిల్లాహ్ అన్నక ఈ స్మరణను, ఈ దిక్ను ఎక్కువ శాతం అనేది నువ్వు చేసుకుంటూ ఉండు. ఎందుకంటే ఇది అర్ష్ కింద ఉన్న ఖజానాలోని యొక్క భాగమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, చెప్పడానికి ఇవి 7 హితవులే అయినా ఇవి చాలా బ్రహ్మాండమైన యొక్క సూత్రాలు. వీటిని గనక మనం పాటించి మన జీవితంలో వీటిని అన్వయింపజేసుకునే ప్రయత్నం చేసినట్లయితే నిజంగా మనందరి జీవితం ధన్యమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.